నెల్లూరులో ఆగస్టు 16, 17, 18వ తేదీలలో జరిగే సీఐటియు రాష్ట కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని నగర కార్యదర్శి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని సెట్టుగుంట రోడ్డు సెంటర్ నుండి భారీ స్కూటర్ ర్యాలీని ఐద్వా ఆధ్వర్యంలో ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్ బి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీని పప్పుల వీధి, ఆత్మకూరు బస్టాండ్, మినీ బైపాస్, ముత్తుకూరు గేట్, వీఆర్సీ సెంటర్, ట్రంక్ రోడ్డు, సంతపేట మీదుగా ఏబీఎం కాంపౌండ్ వరకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటియు నగర కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఐటియు రాష్ట కౌన్సిల్ సమావేశాలను నెల్లూరులో అట్టహాసంగా చేపడుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పలు సమస్యలపై కౌన్సిల్ సమావేశాల్లో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియు నెల్లూరు నగర అధ్యక్షులు శ్రీనివాసులు, సభ్యులు సూర్యనారాయణ, మూలం ప్రసాద్, అశోక్, శ్రీనివాసులు, వేణు తదితరులు పాల్గొన్నారు. సీఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 16, 17, 18 తేదీల్లో నెల్లూరు నగరంలో జరగబోతున్నాయి. 16వ తేదీ శుక్రవారం 3 గంటలకు ఏబిఎం కాంపౌండ్ నుండి భారీ ర్యాలీ, నర్తకి సెంటర్లో గొప్ప బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభలో సీఐటియు అఖిల భారత అధ్యక్షులు కామ్రేడ్ హేమలత గారు, సీఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కామ్రేడ్ నరసింహరావు గారు, ఏవి నాగేశ్వరరావు గారు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొనబోతున్నారు. నెల్లూరు నగరంలో ఉండేటటువంటి కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కీమ్ వర్కర్లు, అదేవిధంగా చిరు ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులు ఎక్కువైపోయినాయి. ఏదైతే ఎన్నికలకు ముందు యువగళం పేరుతో వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పేసి అసంఘిత రంగ కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డులో ఉండేటువంటి డబ్బులు వాళ్ళ ప్రయోజనాలకే ఖర్చు చేయాలని, రవాణా రంగంలో వచ్చినటువంటి మార్పుల్ని రద్దు చేయాలని చెప్పేసి అనేక విషయాల మీద ఆ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించి రూపకల్పన చేయబోతున్నాం. అందుకని నెల్లూరు నగరంలో ఉండేటటువంటి కార్మికులు, కర్షకులు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.